కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 9వ అధ్యాయం ఇరవై ఐదో వచనంలో పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. అన్ని విషయములోనూ అందరికంటే ముందుగా ఉండాలి. ఈ విషయంలో నా పిల్లలు, నా పిల్లలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నా పిల్లలే సాటి, అన్ని విషయాల్లో మితంగా ఉంటున్నారు. అనేక సంవత్సరాలుగా ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళు, ఐసాలో ఉన్నవాళ్ళు, హైదరాబాద్ బోరుబండలో ఉన్నవాళ్ళు తిరిగి పునఃప్రారంభించారు ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు. చాలా సంతోషం. ఏదేమైనా అందరూ వ్యాక్సిన్ టీకాలు వేసుకున్నంత వరకు మాస్కులు మాత్రం వేసుకోవటం మర్చిపోకండి. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో కరోనా, ముఖ్యంగా అమెరికాలో, చాలా దారుణంగా ఉంది. దేవుడు మనల్ని బట్టి, మన కోసం మర్చిపోకండి నా పిల్లలు, మనల్ని బట్టి మన పిల్లలను దేవుడు కాపాడుతున్నాడు. ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంక్లూడింగ్ ఇండియా, అక్కడక్కడ చాలా చల్లగా దేవుడు నా పిల్లలందరినీ కరోనా నుండి కాపాడుతున్నాడు. అలానే మీరు మాస్కులు వేసుకోవటం అది మానకండి. అందరూ వ్యాక్సిన్ టీకాలు తీసుకున్న తర్వాత అప్పుడు మీరు అయినా వేసుకోమంటున్నారు మాస్కులు. శాస్త్రవేత్తలు, నిపుణులు మాస్కులు వాడమంటున్నారు. కొంతకాలం వాడదాం, అలవాటు అయింది కదా. దినజీవితంలో బట్టలు ఎలా వాడుతున్నావు, కళ్ళజోడు ఎలా వాడుతున్నావు, చెప్పులు ఎలా వాడుతున్నావు, అలాగే ఈ మాస్కులు కూడా కొంతకాలం మనం పాటించక తప్పదు. బాగా మొత్తం పోయింది ప్రపంచవ్యాప్తంగా. ఎక్కడో చైనాలో పుట్టింది, ఇప్పటి వరకు ప్రపంచాన్ని చుట్టుముడుతూనే ఉంది. కొత్త కొత్త వైరస్లు పుడుతున్నాయి మళ్ళీ వాటిలో నుండి. కనుక ఈ కరోనా పోయినా మరొక రకమైనటువంటి కొత్త కరోనా, కొత్త వైరస్ అనేది మన శరీరంలో ప్రవేశించనే హో. ఆరోగ్య విషయంలో భద్రత పాటించండి. ఎందుకంటే మీరు చేయవలసిన పని చాలా ఉంది. ఎంతుందంటే అన్ని విషయముల యందు మితముగా ఉండాలి మనలో ప్రతి వాళ్ళు. మనమే మొదటి వాళ్ళం, నెంబర్ వన్ మనమే. ప్రపంచంలో అండి, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా, ప్రపంచంలో మనం నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం. దేవుని పట్ల జరిగించే మహత్తర బృహత్తర కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు మన పిల్లలకు నేను చెప్పనవసరం లేదు. నేను చెప్పలేదు బోరుబండలో ఉన్నవాళ్ళకి, ఐజియాలో ఉన్నవాళ్ళకి. నా పిల్లలు వల్ల ప్రారంభించారు, వెరీ గుడ్, చాలా సంతోషం. అలాంటి వాళ్ళకి దేవుడు 25వ వచనంలో అన్ని విషయములు ఎందు మితముగా ఉండును, పందెమందు పోరాడు మనం. మనమే ఉన్నాం పందెములో. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల ఎందు మితముగా ఉండును. వారు, లోకంలో ఉన్నవారు నాశనమయ్యే కిరీటమును పొందుటకును, పోయే కిరీటం, ఉండిపోయే కిరీటం, విడిచిపెట్టే కిరీటం, నాశనమైన కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. అక్షయ కిరీటానికి మితంగానే ఉన్నాం, పనులలో మితముగా ఉన్న మనము అక్షయ కిరీటమును కూడా పొందుటకు మితముగా. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, తిమోతికి రాస్తున్నాడు పౌలు ఉత్తరాన్ని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి అన్నది. నీతి కిరీటమా? విశ్వాసం అండి. రాత్రి విన్నారు కదా, నీతిమంతులు చిగురుస్తారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా. నీతిమంతులు చిగురించబడతారు, ధనవంతులు
ఎండిపోతారు, మాడిపోతారు. త్యాగాలు చేస్తున్న నా పిల్లలు ధనవంతులు కానీ ఏ త్యాగము చేయనివాడు, దేవుని కొరకు ఏ త్యాగము చేయనివాడు దేవునికి పనికిరానివాడు. అది బైబిల్ చెప్పిన సూక్తి. దట్ ఈస్ ఎ లా. అక్షయ కిరీటం పొందటంలో కూడా నా పిల్లలు మితముగా ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, త్యాగ దాతృత్వ కార్యక్రమాలలో నా పిల్లలు ముందుంటారు. చెప్పనవసరం లేదు, డాడీ మళ్ళీ మొదలెట్టు వచ్చా డాడీ అని నా పిల్లలు అడగనవసరం లేదు. మంచి కార్యాలు ఎవ్వరు అడగనవసరం లేదు. ప్రొసీడ్, మీరు ముందుకు వెళ్ళిపోండి. ఏ దినం ఏం జరుగుతుందో మనకు తెలీదు. లోకం పిచ్చిలో ఉంది, పిచ్చిని నమ్ముకుంటుంది లోకం. మనం నమ్మకం కలిగిన వాళ్ళం. మనకు నీతి కిరీటం కూడా ఉంది. ఈ అక్షయ కిరీటం నీతిని బట్టి కూడా నీకు కిరీటంగా లభిస్తుంది. దానికి పేరు పెట్టాడు. నీకు అది అక్షయ కిరీటం, నాశనము కాని కిరీటము. అది నీ నీతి వలన నీకు వచ్చిన కిరీటం. తిమోతితో అది అంటున్నాడు పౌలు. ఇక మీదట నా కొరకు అంత ధైర్యంగా ఎలా పౌలు చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఆయన చేసిన ధర్మకార్యాలు, ఆయన చేసిన సువార్త కార్యక్రమాలు, ఆయన చేసిన సువార్త ప్రయాణాలు, ఆయన అనుభవించి ఎన్నో కష్టాలు. ఇంకా ఆయన గురించి నేను మీకు చెప్పనవసరం లేదు. నిజంగా పౌలు తన జీవితంలో ఏ ఒక్కరూ అనుభవించని ఎన్నో భయంకరమైన కష్టాలు, ఒడిదుడుకులు, పరీక్షలు, బాధలు, వేదనలు, మరణకరమైన వేదనలు. యూదులు చంపాలి అనుకున్నారు ఆయన్ని, ప్రాణాపాయాల్లో ఉన్నాడు. సముద్రముల వల్ల ఆపదలు, అరణ్యంలో ఉన్న ఆపదలు, దొంగల వలన ఆపదలు, స్వజనుల వలన ఆపదలు, ఇన్ని కష్టాలు అనుభవించేవాడు ధైర్యంగా చెప్పవలసిన మాట నా కొరకేక ఇక ముందు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అంటే తెలిసిపోయిందా, తెలిసిపోయిందా, తెలిసిపోయిందా? వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. చేసేవాళ్ళకే తెలుస్తుంది. ఐజియాలో ఉన్నవాళ్ళు, ఊరుబండలో ఉన్నవాళ్ళు, దేవుని సహాయ కార్యక్రమాలు, దేవుని కార్యక్రమాల్లో మేమున్నాము అని 500, 1000, 2000, 3000, 10000, అయ్యో మరి వీళ్ళంతా నమ్మి నీతి నమ్మటమే నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన కనుక అబ్రహాము నీతిమంతుడు, నీతిమంతులకు తండ్రి. మరి మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసుగా. మీ పాకెట్లో ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, మీరు దాచుకున్న ఎంత ధనాన్ని దేవునికి ఇస్తున్నారు, మీ ధనంతో ఎన్ని బృహత్తర కార్యక్రమాలు దేవుని కొరకు చేస్తున్నారు దేవుని పిల్లలకి. అది ఇవి చేస్తూ ఉన్నారు కనుక ఇక ముందు నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. తెలిసిపోయింది. మరి మీరు చెప్పగలరు, ఇచ్చే ప్రతి ఒక్కరూ చెప్పగలిగిన మాట అండి, గొప్ప మాట ఇది. ఇది ఆస్కార్డ్ అవార్డు కాదు, నోబెల్ బహుమతి కాదు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కాదు. ప్రపంచంలో ఏ దేశము ఇవ్వనిది. దేవుడిచ్చే గొప్ప కిరీటం, ధరింప చేసే కిరీటం. నీకు ధరింప చేసిన దేవుడు, నీకు ధరింప నీ నెత్తిన వేసిన దేవుడు అంత గొప్పవాడవా? నా పిల్లలు ఎంత గొప్పవాళ్ళు, డాడీని ఎంత గొప్ప చేయాలి అనుకుంటారంటే, ఏదైనా రాష్ట్రం వెళ్ళాననుకోండి, ఆ రాష్ట్రంలో పబ్లిక్ మీటింగులు, ఆ పబ్లిక్ మీటింగులో ఏదో ఒక రోజుని రాష్ట్రంలో మంత్రులైన వారిని కానీ, దేశంలో మంత్రులైన వారిని కానీ, సెంట్రల్ మినిస్టర్స్ని కానీ, స్టేట్ మినిస్టర్స్ని కానీ పిలుస్తారు. మా డాడీ మీద శాలువ కప్పించాలి, మా డాడీని ఎత్తిన కిరీటం పెట్టించాలి. లోకములో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి కిరీటాలు, వాళ్ళకి శాలువాలు, వాళ్ళకి గిఫ్ట్లు, పొలగుచ్చాలు ఇస్తారు. రాజకీయ నాయకులకి, మంత్రివర్యులకి, వాడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. కానీ నా పిల్లలు నన్ను ఎంత గొప్పగా చిత్రీకరిస్తారంటే దేవుని కొరకు
దేశాన్ని ఏలే నాయకుల చేత నెత్తిన కిరీటాలు పెట్టిస్తారు, పూర్వ దండలు వేయిస్తారు, పట్టు శాలువాలు కప్పిస్తారు. ఇంత గొప్పమున్న ఇంత గొప్ప మనసున్న నా పిల్లలకు దేవుడు తనే మీకు కిరీటాన్ని ధరింప చేయాలనుకుంటున్నాడు. మీరు దేవుని చేత వేయింపు కిరీటం వేయించుకునే దశ మీరుంది, ఈరోజు మీ మీ దగ్గర ఉంది. మీ నీతి కార్యాల బట్టి, మీ గొప్ప కార్యాల బట్టి. మొదటి పేతురు 5:4 ప్రధాన కాపరి ఎవరి ప్రధాన కాపరి? క్రీస్తు మనల్ని కాస్తున్నాడు కదండి. ఇప్పుడు ఆయన ఈ రాజ్యానికి రాజుగా, ఈ సంఘానికి సార్వత్రిక సంఘానికి శిరస్సుగా కాపరి, ఆయన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. సంఘమునికి శిరస్సు, రాజ్యానికి చక్రవర్తి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని. ఈరోజు పుష్పగుచ్చాలతో కిరీటం చేస్తే రేపటికి వాడిపోతుంది, రెక్కలు రాలిపోతాయి. ఈరోజు మీరు బంగారు కిరీటాన్ని పెట్టినా అది అలాగ గాలికి మగ్గిపోతుంది. ప్రతి సంవత్సరం దాన్ని శుభ్రం చేస్తూ అద్దాల బీరువాలో పెట్టుకోవాలి. కానీ దేవుడు వేసే యేసుక్రీస్తు ద్వారా వేయించే కిరీటం వాడబారని మహిమ, మహిమ కిరీటం. గొప్ప గొప్ప వాళ్ళకు వేయబడే మహిమ కిరీటం అది. ఒక పక్క అక్షయ కిరీటం, ఒక పక్క నీతి కిరీటం, ఒక పక్క మహిమ కిరీటం. ఎవరు ఎవరేస్తారట మీకు ఇది? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఎప్పుడు డాడీకి వేయడమే చూస్తున్నారు. కానీ మనమందరము మన అన్నయ్య అయిన క్రీస్తు ద్వారా మహిమపరచబడతామట. కిరీట ధారణ అది నాశనము కాని కిరీటం. అది నీతి మంతులకు పొందే నీతి కిరీటం. దేవుణ్ణి మహిమపరచినందుకు మహిమ కిరీటం. ఈరోజు మనం ఆవేశంతో మన దేవుణ్ణి గొప్ప చేస్తూ, క్రీస్తును గొప్ప చేస్తూ, బైబిల్ని ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్ళి ప్రజల మధ్య సవాలు చేసి చెబుతున్నామే, మహిమ మహిమపరుస్తున్నాం తండ్రిని. క్రీస్తును మహిమపరుచుచున్నాము, పరిశుద్ధాత్మ దేవుని మహిమపరుచుచున్నాము. మహిమపరుచుచున్న మనకు మహిమ కిరీటాన్ని ఇస్తానన్నాడు. ఇవన్నీ చేయటానికి దేవుణ్ణి నమ్మవే, బైబిల్ని నమ్మవే, చూడకపోయినా నీ తండ్రిని, నీ యేసుని, నీ పరిశుద్ధాత్మ దేవుని, నీ కన్న తండ్రిని చూడలేదే నువ్వు, చూడకుండా నమ్మవే. నమ్మినందుకు నీతి కిరీటం. ప్రయాసపడుతున్నావే, గురి యొద్దకు పరిగెత్తుచున్నావే, అలయకున్నావే, బెదరకున్నావే, నిలబడ్డావే, అక్షయ కిరీటం. నాశనము కాని కిరీటం ధరింపచేస్తానన్నాడు. నమ్మినందుకు నీతి కిరీటాన్ని ధరింపచేస్తానన్నాడు. దేవుణ్ణి ఉన్నత శిఖరాలలో మహిమపరుస్తున్నావు, గొప్పవానిగా ప్రపంచ చరిత్రలో నిలబెడుతున్నావు. ఆయన బైబిల్, ఆయన వాక్యం, ఆయన మాటలు, ఆయన గురించి మహిమ కిరీటం. యాకోబు 1:12 ఇకపోతే ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు భరిస్తున్నావా? దేవుని కోసం భరిస్తున్నావా? భరిస్తున్నావా దేవుని కోసం? లేకపోతే ఎవరైనా అంటే భయపడి పారిపోతున్నావా? నాకటి మీద చెయ్యి వేసి తీసేసావా? ఎవరో ఏదో అన్నారని సగం వరకు చేసి మానేసావా? ప్రారంభంలో ఉండి మరి కనపడకుండా పోయావా? అలాంటి క్యారెక్టర్ కాదండి కిరీటం. ఏమంటున్నాడు? ఎవరైతే కష్టాలు, సుఖాలు, బాధలు, శోధనలు సహిస్తారో అతడు ఆశీర్వదింపబడతాడు దేవుని చేత. నిజంగా అతడు శోధనకు నిలబడగలిగితే, సాహసంతో నిలబడగలిగితే, ప్రభువు తాను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం. మనిషి ఎప్పుడు నిగనిగాలాడుతుంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఎప్పుడు నిగనిగేలాడుతున్నాడు ఆయన,
ఎప్పుడు ఇస్తూనే ఉన్నాడు. ఇచ్చిన నాట నుండి నేటి వరకు ఇస్తూనే ఉన్నాడు. చెప్పిన నాట నుండి ఈనాటి వరకు సమాజానికి క్రీస్తుని గురించి చెప్తూనే ఉన్నాడు. జీవం, నీ పనిలో జీవం, నీ మాటల్లో జీవం, నీ జీవితంలో జీవం, నీ జీవితంలో జీవం. ఏదో ఒకరోజు చేసి నీ క్రియలు నేను ఎరుగుదును, తర్వాత నువ్వు గారు ఎందుకు కాకుండా పనికి పోయిన మొదట చేసిన క్రియలన్నీ వదులుకున్నావు, నీ మీద తప్పు మాపవలసి ఉన్నది. అలాగే నిందలు లేవు, దేవుని వలన నిందలు లేకుండా ఉన్నాడు. ప్రారంభించిన నాటి నుండి బాప్తీసం, క్రీస్తును అంగీకరించిన నాట నుండి స్వరక్షకునిగా ప్రపంచంలోకి వెళ్ళి దేవవాక్యములు చేత పట్టుకుని ప్రకటిస్తున్న ఎందరో నా పిల్లలు అంటాను. ఇంక ఇతరుల గురించి నేను మాట్లాడడం నేను ఇష్టపడను, ఎందుకంటే వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు. నా పిల్లలు, శోధన సహించేవాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడైతే ప్రభు తాను ఎవరినైతే శోధనలో నిలబడగలుగుతారో వాడిని ఎక్కువగా ప్రభువు ప్రేమిస్తాడు. కనుక వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. వాగ్దానము చేసిన జీవ కిరీటము, యేసుక్రీస్తుకు జీవ కిరీటం వేశాడు తండ్రి. ఎప్పుడు? 40 దినాల ఉపవాసం తర్వాత ప్రపంచానికి రాబోతున్నాడు యుద్ధం చేయటానికి సాతానుతో. అక్కడే ఎదుర్కొంది మొట్టమొదటగా. అదే మూడు పరీక్షలు పెట్టింది. మూడు పరీక్షల్లో సక్సెస్ అయిపోయాడు. ఆ రోజు జీవ కిరీటాన్ని ధరింపచేశాడు క్రీస్తుకి. ఏదైనా వనంలో సిలువనెక్కి ఆనాటి నుండి సిలువనెక్కినంత వరకు నిలబెట్టాడు. కనుక జీవ కిరీటమును సాధించాడు. శోధన సహించినందుకు, శోధన సహించి జీవ కిరీటాన్ని పొందాడు. తండ్రిని మహిమపరిచినందుకు మహిమ కిరీటాన్ని పొందాడు. పట్టిన పట్టు వదలకుండా గురి యుద్ధకు పరిగెత్తాడు. సిలువ వరకు పుట్టిన నాట నుండి అక్షయ కిరీటాన్ని ధరించాడు. తండ్రి చేత ధరించుకున్నాడు. వాడబారని మహిమ కిరీటం, నీతి కిరీటం, జీవ కిరీటం. వాట్ ఏ వండర్ఫుల్ అండి. కిరీటాల చేత నీ శిరస్సును నింపుతున్నాడు ఆయన. ఎలియనువు కాదు నువ్వు. నువ్వు ఎలియనువు కాదు, సాక్షాత్తు దేవుని ప్రతిరూపానివి. అప్పుడప్పుడు మీరు గర్వపడండి, రా అతిశయపడండి. ఎప్పుడైనా నిమ్మలంగా కూర్చున్నప్పుడు కానీ, మంచం మీద కూర్చున్నప్పుడు కానీ, ఎప్పుడైనా ఆలోచనలో ఉన్నప్పుడు కానీ, మంచం మీద ఉన్నప్పుడు కానీ, నువ్వు కిరీటదారువి. కిరీటములు తండ్రి చేత, క్రీస్తు చేత, పరిశుద్ధాత్మ దేవుని చేత వేయించుకోబడిన గొప్పవాడివి. ఈ కిరీటాలు మనకు కనబడతాయి కానీ లోకానికి కనబడవు. ఈ బంగారు కిరీటాలు, వజ్ర కిరీటాలు, డైమండ్ల కిరీటాలు, రత్నరాశుల కిరీటాలు కావు ఇవి. కనిపించటానికి ఈ కనిపించే ఈ కిరీటాలన్నీ ఒకరోజు కనిపించకుండా పోతాయి. షాజహాను కూర్చుని నిమలసింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. షాజహాను పొందిన కోహినూరు వజ్రాన్ని పోగొట్టుకున్న మృతుల్లోనికి వెళ్ళిపోయాడు. ఇంగ్లాండ్ రాజులు వేసుకున్న కిరీటాన్ని పోగొట్టుకున్నారు. ప్రపంచాన్ని పాలించిన గ్రీకు చక్రవర్తులు వేసుకున్న కిరీటాన్ని పోగొట్టుకున్నారు. మొఘలులు కిరీటాన్ని పోగొట్టుకున్నారు. పల్లవులు కిరీటాన్ని పోగొట్టుకున్నారు. కళింగులు కిరీటాన్ని పోగొట్టుకున్నారు. రాయలు తన కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. అందరూ కిరీటాలు పోగొట్టుకున్నవారే. కానీ శాశ్వతముగా నేను ఎత్తిన ధరింపజేసుకునేవాడు ఒక్కడే, అతడే నిజమైన ట్రూ క్రిస్టియన్. నీ కిరీటాలు నీ మీదే ఉన్నాయి, నీకు కనబడవు, నాకు కనబడతాయి. నా పిల్లలు చేస్తున్నారంటే కిరీటదారులు వాళ్ళు. మీకు అర్థమైందా? ఏమంటే బాగా పనిచేస్తున్నాడంటే ఆరోగ్యవంతుడని మనం అనటం లేదా? బాగా కష్టపడి పనిచేస్తున్నాడు అనుకో, అతను చూసి మనం ఏమనుకుంటాం? బా, నమ్మకమైన వాడు, కష్టపడి పనిచేస్తున్నాడు. కష్టపడి పనిచేస్తున్నాడని తెలుసుకున్నవాడికి తెలుస్తుంది. కానీ గాలిని తిరిగేవాడికి, గాలికి పోయేవాడికి, పక్కట్ట పోయేవాడికి వాడికేం తెలుస్తుంది నువ్వు కష్టజీవని? ప్రపంచాన్ని ఇంతవరకు
ఆదాము నుండి నేటి వరకు ప్రపంచాన్ని మాయ చేసి తన గుప్పిట్లో పెట్టుకుని తనెవరో తన మానవులకు తెలియకుండా సాక్షాత్తు దేవుని ప్రతిరూపాలైన నరజాతికి తాను ఒక దెయ్యాన్నని నరజాతిని నాశనం చేయడానికి వచ్చానని అబద్ధానికి వాడు జనకుడని మనందరినీ కన్నాడని మాయ చేసి మోసగించి 760 కోట్ల మంది ఈ తరంలో వాడి యొక్క నెట్టలో వాడి యొక్క వలలో పడిపోయారు. అలాంటి వాడిని బాహాటంగా ఫిల్ట్ పట్టుకుని బయటకు తీసుకొచ్చి వీడు దయ్యం అంటే అని చూపించాలనే ఆశతో తండ్రి కళలను పండించటానికి సంతోషించబడ్డాడు. కనిపెడుతున్నారు నా పిల్లలందరూ, నన్ను కనిపెడుతున్నారు, నా మాటలు వింటున్నారు, నా మాటలు వింటున్నారు, సంతోషిని కనిపెడుతున్నారు, సంతోషిస్తూనే వస్తున్నారు. 11,27,000 సుమారు 30,000 అప్పుడే నా పిల్లలు ఇచ్చారు మహిమపరచడానికి దేవుణ్ణి. ప్రకటన 2:10 ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. ఇదిగో మీలో కొందరిని పట్టి లోపల వేయడానికి ట్రయల్స్ వేసుకుంటున్నాడు. బహుపరాక్ కపట్దార్ మై చిల్డ్రన్, దేవుని పిల్లలారా భద్రత, డేంజర్. ఒక కరెంట్ స్తంభం మీద డేంజర్ బాంబు ఉంటుంది, హెవీ హెవీ లోడ్స్ వెళ్తుంటాయి, ట్రైన్స్ నడిపే ఆ ట్రైన్ కిందన ట్రాకర్లు ఉంటాయి, పైన కరెంట్ వైర్లు ఉంటాయి, అవి చాలా మోస్ట్ ముట్టుకుంటే మసి అంత పవర్ ఉండబట్టి అది శర వేగంతో 150 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. అంత బరువైన ఇనప మొక్కల బండి పవర్ ఆ వైర్లో. ఏమన్నాడు ప్రకటన 3:10 శోధింపబడినట్లు ఆపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. జాగ్రత్త జాగ్రత్త, కష్టాలు పెడతాడు మిమ్మల్ని కొన్ని రోజులు, కొన్ని రోజులు మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తాడు, కొన్ని రోజులు మీ వాళ్ళని నీ నుంచి దూరం చేస్తాడు, కొన్ని రోజులు మీ వాళ్ళని చంపేస్తాడు, కొన్ని రోజులు మీ పరిస్థితులు తారుమారైపోతాయి. ఎందుకు నాకు ఇన్ని కష్టాలు వచ్చాయని మీకు మీరుగా నీరసపడిపోయే పరిస్థితిని తెస్తాడు. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఎన్ని కిరీటాలు? అక్షయ కిరీటం, వాడబారని మహిమ కిరీటం, నీతి కిరీటం, జీవ కిరీటం, జీవము, ఎవర్ లాస్టింగ్ పర్సన్. భూమి మీద కట్టెలో ఉన్న నీవు కట్టెను విడిచిపెట్టిన తర్వాత ప్రకాశవంతమైన మహాలోకానికి తేజోమయుడిగా వెళ్ళిపోతావే తప్ప నీకు నాశనం ఇంకెక్కడుందో ఎవరన్నారయ్యా నీకు నాశనం ఉందని? వృద్ధాప్యం వచ్చానని శరీరం గురించి బాధపడకు. నీవు నిత్య యవ్వనుడుగానే ఉండిపోతావు నువ్వు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత. నీ ఆత్మకు నిత్య యవ్వనం, నీ ఆత్మకు చావు లేదు కదా, దాని రూపం దానిలోనే ఉంది. ఇప్పుడు ఆ రూపం మనుషులు చూడకూడదు. అందుకే ఈ గూటిలో బంధించాడు దేవుడు ఈ చిలుకని, ఈ గూటిలో ఈ దేహంలో బంధించాడు. ఈ గూడును విడిచిపెట్టి రెక్కలు కట్టుకుని ఎగిరిపోతావు నువ్వు, ఎందుకంటే అక్షయ కిరీటం, వాడబారని మహిమ కిరీటం, జీవ కిరీటం, నీతి కిరీటం, ఇవన్నీ నీ మీద ధరింప చేయడానుకున్నాడు. ఆయన ధరింప చేస్తున్నాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, వేస్తాడు ఇప్పుడు అవన్నీ ప్రభువు నాకు, నేను వెళ్ళిపోవడమే. చివరిగా ఒక మాట చదువుకుందాం ప్రకటన గ్రంథం 3:11 యేసుక్రీస్తు అంటున్నాడు త్వరగా వస్తున్నాను నేను. మీరు గాబరా పడకండి, 60-70 ఏళ్ళు త్వరగా అనుకోకండి, అది చాలా చాలా చిన్న టైం. అది వందలు అది చిన్న టైమే దేవుడికి. మరి 1,000 సంవత్సరాలు అది చిన్న టైమే, అది దేవునికి పెద్ద టైం. అసలు నీకు ఆయుష్ ప్రమాణం లేదు, నీ ఆత్మకు ఆయుష్కాలం లేదు.
ఎవర్లాస్టింగ్ లైఫ్ నిత్యము జీవించేవాడవు నీవు. దీనికి కాలం ఏంటి? కాలం దీనికి వర్తించదు. అంకెలతో లెక్కలు పెట్టి లెక్కలు పెట్టి లెక్కలు పెట్టి కాంతి దగ్గరికి వెళ్ళిపోయారు కొంత దూరం కొలవడానికి. మిల్లీమీటర్లో, సెంటీమీటర్లో, కిలోమీటర్లో, ఇలా కిలోమీటర్లు వందల్లో, వేలలో, లక్షల్లో, కోట్లలో, కోటాను కోట్లలోకి వెళ్ళి అంకెలు లేక కాలంలో కాంతి కాంతి వేగాన్ని లెక్క పెట్టుకోవడం మొదలుపెట్టారు. కాలం ఎక్కువైపోతుంది, దూరంగా ఉంది ప్రకృతి విశ్వం. మరి లెక్క పెట్టాలంటే ఈ అంకెలు సరిపోవు, కాంతిని లెక్క పెట్టాలి. ఒక నిమిషానికి కాంతి ఎంత దూరం ప్రయాణం చేస్తుందో అది కాంతి నిమిషం. కాంతి గంట, కాంతి రోజులు, కాంతి సంవత్సరాలు. అలాగే నీ ఆయుష్కాలానికి 60-70 ఏళ్ళు లెక్క పెడుతున్నావా? ఇవి చాలా చిన్నవి. నీ ఆత్మకు నీ ఆత్మకు ఇవికి 60-70 ఏళ్ళు నీ మానవ జీవితం కాదు. అనంత కోట్ల సంవత్సరాలు అనకూడదు. ఆ కోట్లు కూడా కలపకూడదు, ఎందుకంటే నీకు ముగింపు లేదు కనుక. కన్న తండ్రి అయిన దేవుని నుండి వచ్చిన వాడవు కనుక. విశ్వం ఉంటే ఈరోజు మనిషి పిచ్చి పోకడలో పోతున్న ఎలియన్స్ ఉన్నాయని, బుద్ధ జీవులు ఉన్నాయని పిచ్చెక్కుతున్నాడు, కాంటాక్ట్స్ ఉన్నాయంటున్నాడు, మాట్లాడుకున్నాం అంటున్నాడు. ఇదంతా పచ్చి అబద్ధాలు. ఈ విశ్వమే నాశనం అయిపోతే, ఈ బుద్ధ జీవులు, ఈ గెలాక్సీలు భస్మీపటలం అయిపోతే ఆకాశ మందిర నక్షత్రం కదిలింపబడును. ఆకాశము చాపవలే చుట్టబడుతుంది, నక్షత్రాలు రాలిపోతాయి, భూమి అగ్ని కొరకు నిలువ చేయబడింది. ఎక్కడున్నాయి ఏలియన్స్? ఇంకా ఎక్కడున్నాయి గెలాక్సీ కమిటీలు? నువ్వుంటావు, అది నీకు అర్థమవుతుంది. నా పిల్లలకే ఈ భాష అర్థం అవుతుంది. సామాన్య ప్రజానీకం 760 కోట్ల మందిలో ఏ ఒక్కడికి ఇది అర్థం కాదు. ఏలియన్ చూసుకొని నువ్వే ఆశయం పొందుతావు. వాడి తోక, వాడి ముక్కు, వాడి కళ్ళు, ఒక్కళ్ళు, చేతులు. ఏలియన్ చూశారు కదా, రకానికి ఒకడు బొమ్మ గీశాడు. ఒక్కొక్కడు వాడి బుర్రలో ఏముందో అది ఏలియన్ కింద బొమ్మ గీశాడు. కానీ దేవుడు బొమ్మ గీశాడు నీ బొమ్మ. ఎంత అందంగా ఉంటావు. నీ కళ్ళు, నీ ముక్కు, నీ పళ్ళు, నీ తల, నీ ఒళ్ళు, నీ నీ శరీర దారు, ఈ పోకడ, ఈ అవయవ నిర్మాణాలు ఎంత చక్కగా ఉంటాయి మనిషికి. ఒక అందగత్తె అంటారు, ఒక మిస్ ఇండియా అంటారు, ఒక మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అంటారు. యువర్ ఎ హ్యాండ్సమ్ బాయ్, యువర్ ఎ క్యూట్ బాయ్ అంటారు. దేవుడిచ్చిన రూపాన్ని ఈ 60-70 ఏళ్ల రూపానికే ముగిసి మురిసిపోతున్నావు. అది 16, 17, 18, 20 వరకే. ఆ తర్వాత ఇక నీ శరీరం మడతలు పడడం ప్రారంభమవుతుంది. నీ కళ్ళు కనబడని పరిస్థితులు, నీ చెవులు వినబడని పరిస్థితులు, నీ గొంతు పెగలని పరిస్థితి. ఈ రూపానికే నువ్వు పొంగిపోతున్నావి. ఆత్మరూపము, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మలుగా ఉన్న మీరు ఆత్మతో, మీ దగ్గర ఉన్న బైబుల్ సత్యముతో దేవుని ఆరాధించుడి. ఈ రూపం ఎంత అందంగా ఉంటుందో ఆత్మరూపం. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు కూడా కృషించుచు ముసలైపోయి ముడతలైపోతున్నాను అనుకుంటున్నారా మీరు? లోపల రెండో కోరిందా, మొదటి కోరిందా? 2 కొరింథీయుల 4:16 ప్రియులారా, నా పిల్లలారా, మీ అందరికీ గుడ్ న్యూస్. మీరు ఆధారపడకండి. మా బాహ్య పురుషుడు, ఇప్పుడు జీవ కిరీటం కానీ, నీతి కిరీటం కానీ, మహిమ కిరీటం కానీ, ఈ కిరీటాలన్నీ ఈ మట్టిలోకి పోయి పాతి పెట్టగానే కుళ్ళు కంపు కొట్టి ఈ దేహాల మీద అనుకుంటున్నారా? ఈ నెత్తి మీద అనుకుంటున్నారా? తలలో చుండ్రు, తలలో పుళ్ళు, తలలో శరీరం అంతా దురదలో గజ్జి, ఇది అందుబాటు. ఈ కంపు దేహానికా ఈ కిరీటాలు? కాదండి. వాడబారని మహిమే కిరీటానికి నీ శరీరం అర్హత కలిగి ఉంది. జీవ కిరీటానికి నీ శరీరం అర్హత కలిగి ఉంది. అక్షయ కిరీటానికి నీ శరీరం అర్హత కలిగి ఉంది. నీతి కిరీటానికి నీ శరీరము అర్హత కలిగి ఉంది. నీ ఆంతర్య పురుషుడు అదే దేవుని రూపం. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము అక్కడేమో
మనకి ఎప్పుడో స్వీట్ 16 వస్తుంది అంతే. ఆ పోయిందంటే 17, 18, 19, 20, 30, 40, 50, 60, 70, ఇప్పుడు నా 72. ఇప్పుడు చూసారా మన ఆ బాయి పురుషుడు ఎలాగైపోయాడు. కానీ లోపలున్న ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచుచునుడు, ఆల్వేస్ స్వీట్ 16 లాగే ఉంటాడు. మీకు రూపకాలంకారంలో చెప్తున్నాను అంత ఎగ్జాంపుల్గా. మీరు స్వీట్ 16లో ఎంత అందంగా కనిపిస్తారో అదే అందం అనుకుంటే అంతకంటే కొన్ని లక్షల కోట్ల రెట్లు అందముతో మీరు ఎప్పుడు విలసిల్లుతుంటారు. దాని మీదకి కావలసిన ఈ కిరీటాలన్నీ, ఈ దిక్కుమాలిన దేహానికి ఎందుకు కిరీటాలు? ఆ కిరీటాలు వేసుకునేవాళ్ళంతా మట్టిలో వదిలేసి పోయారు. ఆ కిరీటాలు వదిలేసి ఎక్కడో మ్యూజియంలో ఎడుతున్నాయి ఈ కిరీటాలన్నీ. నా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినాభివృద్ధి పొందుచున్నాడు. అది మేము కనబడే వాటిని చూడం. కనబడే ఈ ఆక్స్ఫర్డ్, కనబడే ఆస్కార్ అవార్డులు, కనబడే నోబెల్ బహుమతులు, కనబడే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, కనబడే ఇవి చూడం మేము. అదృశ్యమైనవి అక్షయ కిరీటం, జీవ కిరీటం, నీతి కిరీటం, మహిమ కిరీటం, అవి కనబడుతున్నాయి మా కళ్ళకి. వాటిని నిదానించి చూచుచున్నాము. వాటిని ఈ కళ్ళకు కనిపించని వాటిని నిదానించి మేము చూస్తున్నాము మనోనేత్రాలతో. మా దేవుడు మా కవి బయలుపరచాడు. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా ఆంతర్య పురుషుడు దినదినాభివృద్ధి పొందుచున్నాడు. మేము కనబడే వాటిని చూడక అదృశ్యమైన వాటినే చూచుచున్నాము. ఎందుకంటే కొన్ని కొంత క్షణమాత్రముండి ఈ భూమి మీద ఈ 80 సంవత్సరాలు, ఈ 70 సంవత్సరాలు క్షణమే. క్షణమాత్రముండి ఈ శరీరంలో ఉన్న ఈ శ్రమల కోసం మా కొరకు అంతకంతకో మహిమ భారము కలుగుజ. మహిమ భారం అంటే మహిమ పొందడానికి బరువు ఎక్కువ, మహిమ ఎక్కువ, మహిమ అయిపోవడం వల్ల భయం. ఓ మనం మోయలేకపోతున్నాం. మహిమ భారం, మహిమ భారం. ఎన్ని కిరీటాలు ధారణ, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాము, అన్ని కిరీటాలు ధారణ. ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాము, అంతగా మహిమ మహిమపరచబడిపోతున్నాం. పెరిగిపోతుంది మన కొలత, పెరిగిపోతుంది మన గొప్పతనం, పెరిగిపోతుంది పరలోకంలో. మరి నిర్మాణాలు పెరిగిపోతున్నాయి పరలోకంలో. కొంతకాలం ఉండు మా చురకని శ్రమ, మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగు చేయుచున్నది. ఎందుకంటే కనిపించేవి కనిపించకుండా పోతాయి, కనిపించనివి మాకెప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. పందెపురంగా మందు పరిగెడుతున్నావా? పరిగెట్టు కుమారుడా, నువ్వు ఎక్కడ వెనక్కి తిరక్కు. కుమారుడా, నువ్వు ఎక్కడ ఆగకు. కుమారుడా, నువ్వు ఎక్కడ దిక్కులు చూడకు. నాకటి మీద చెయ్యి తప్పకు, తియ్యకు, వెళ్ళు గురు యుద్ధకు పరిగెత్తు. నీ కొరకు మహిమ భారము పెరిగిపోతుంది దేవుని దగ్గర కౌంటు. అప్పుడప్పుడు బ్యాంకులో అకౌంట్లు చూసుకుంటుంటాం, ఎంత ఉంది, ఎంత ఉంది, ఎంత ఉంది. నీ పరలోకంలో నీ అకౌంట్ ఎంత ఉందో ఒకసారి చూసుకో. ఇదే ఇదే హ్యూమన్ కరెన్సీ పనికిరాదు. ఈ వజ్ర వైడూర్యాలు పనికిరావు, ఈ బంగారం వెళ్ళి ప్లాటినం పనికిరాదు. ఇవన్నీ మట్టిలో కలిసిపోతాయి, ఇవన్నీ నిప్పులో బూడిదైపోతాయి. వాడబారినవి, మహిమ కలిగినవి, నీతి కలిగినవి, అక్షయము నాశనము కానివి జీవ కిరీటాలు. ఇవి ధరింపజేసుకునేని ఏంటి నీయా? నీ తేజోమయమైన నీ దేహం, ఆత్మదేహం. బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు కృషిస్తుంటాడు, ఆంతర్య పురుషుడు నిగారింపు నిగనిగలాడిపోతుంటాడు ప్రతిదినం. నువ్వు వెళ్ళే ముందుకు ఇంకా నిగనిగలాడిపోతుంటావు. నీ చనిపోయే కాలానికి నువ్వు ఇంకను నిగనిగలాడిపోతావు. నువ్వు అది చూడాలి. భూమి నీ భూమి మీద ఉన్న మనుషులు, నీ మనుషుల్లో ఉన్నటువంటి ఆనందాలు, సంతోషాలు, ఈ గొప్పతనాలు ఇవన్నీ చూడకు.
ఇవన్నీ అంతరించిపోతాయి. ఒకప్పుడు సినిమాలు, ఓ సినిమాలు అంటే ఎంత పిచ్చెక్కిపోయారు జనం. ఈరోజు సినిమాలు మర్చిపోయారు, థియేటర్లు మర్చిపోయారు, ఘోరాలు నేరాలు చూడడం మర్చిపోయారు, పాప భంగిమలు పాపపు డ్యాన్సులు చూడడం మర్చిపోయారు, భూతులు వినడం మర్చిపోయారు. అందుకే దేవుడు పాఠాలు నేర్పిస్తున్నాడు ప్రపంచానికి మన ద్వారా. గాడ్ బ్లెస్ యూ.